భయపడ్డారు కదా నేను కూడా భయపడ్డాడు అది ఉన్నట్టుండి సౌండ్ వచ్చింది ఇప్పుడు చూడండి వేడి వేడి దమ్ బిర్యానీ మా మేడము నా కోసం బర్త్డే కానీ అనమాట ఇప్పుడు మనం నా బర్త్డే గురించి మీకు చూపిస్తూ నేను మాట్లాడతాను మన లైఫ్లో ఎప్పుడు సంతోషం వస్తుందో ఎప్పుడు బాధ వస్తుందో మనకే తెలియదు ఒక్కొక్కసారి సంతోషంతో కళ్ళ వస్తాయి ఒక్కొక్కసారి బాధతో కన్నీళ్ళు వస్తాయి కానీ అన్నిటినీ మనం అంటే బాధ వచ్చినా సంతోషం వచ్చినా బయటపడకుండా మనం దాన్ని సమంగా ఇది చేసుకుంటూ వెళ్ళాలి కానీ మనకు బాధ వేసి ఎదుటి వాళ్ళ ముందు ఏడ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం చిలకనవుతాం అనమాట అందుకని వీలైనంత వరకు మన కన్నీళ్ళు అనేటివి ఎదుటి వాళ్ళకి కన్నబడియకుండా చూసుకున్నాను సేపు మన గౌ గౌరవం అనేది మనకి దక్కుతుంది సరే ఈరోజు ఇలా బాధ గురించేందుకు ఇది చాలా హ్యాపీగా నా బర్త్డే జరిగింది అందుకోసం నేను మీతో హ్యాపీనెస్ని పంచుకుందాం అనుకుంటున్నాను నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ప్రత్యేకంగా మాకు చేసే చేసేవాళ్ళు కాదు డేట్లు కూడా గుర్తు గుర్తుపెట్టుకోరు ఈ పండగకి ఆ పండగకి అని చెప్పేవాళ్ళు అనమాట అలాగ పండగ అని చెప్పి ఏ డిసెంబర్ ఇరవై మూడు అట్లా వస్తుంది అని మా వాళ్ళు ఏం చేశారంటే ఆ డేట్కి బట్టలు తీసుకొని అనమాట కానీ ఏదో ఒక రీజన్తో నేను ఊరికే ఊరికే అలిగేస్తూ ఉంటానన్నమాట అలా అలిగేసి నా బర్త్ డేకైతే నేను వేసుకునే వేసుకునేదాన్ని కాదు రేరు ఎప్పుడో కానీ మా నాన్న ఇంట్లో ఉంటే తప్ప నేను వేసుకునేదాన్ని కాదు నా బర్త్డేకి ఎవరికి చాక్లెట్లు ఇచ్చేదాన్ని కాదు నేను కనీసం అన్నం కూడా తినేదాన్ని కాదు ఏదో ఒక రీజన్తో అలిగి అడుస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు తర్వాత ఏమైందంటే ఫస్ట్ టైము మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్కి అయితే నేను చెప్పలేదు నా బర్త్డే అని ఆ రోజు తలస్నానం అయితే చేశాను మ్యారేజ్కి ఆయన కొత్తలోనే నా బర్త్డే వచ్చిందనమాట కొత్త చీరలు ఉంటాయి కదా మ్యారేజ్ కానీ కొత్త కొత్త చీరలు కొంటారు కదా అలా నేను కొత్త చీర కట్టుకున్నాను తలస్నానం చేసి అప్పుడు వచ్చి ఏంటి విశేషం ఈరోజు కొత్త చీర కట్టుకున్నావే అని అడిగాడు అనమాట ఏమీ లేదు ఏం లేదంటే ఏదో ఉందిలే లేకపోతే మామూలుగా కట్టుకో కదా ఏదో శుక్రవారం ఏదైనా పండగ అయితేనే బాగా కట్టుకుంటావు కొత్త చీరలు బాగా రెడీ అవుతావు ఏంటి అమ్మలు ఇంటికి వెళ్తున్నావా అంటే కాదు ఈరోజు నా బర్త్డే అని చెప్పాను అనమాట చెప్తే అప్పుడు ఇంకా మా ఆయన వెళ్ళి అక్కడ పక్కన ఒక బొంక్ ఉంటే ఆ బొంకులోకి వెళ్ళి చాలా చాక్లెట్లు చాలా చాక్లెట్లు తీసుకొని ఇట్లాగా ఒక ఇది వేసుకుంటాడు కదా షర్టు ఆ షర్టుకి ఇట్లా పట్టుకొని దాంట్లో వేసుకొని వచ్చేసాడు చిన్నపిల్లలు వేసుకొని దాంట్లో అందరికీ నా పిల్లం పుట్టినరోజు నా పిల్లం పుట్టినరోజు అంతా అందరికీ పంచుతా వచ్చేసాడు అనమాట తర్వాత ఇంటికి వచ్చి నాకు చాక్లెట్లు ఇచ్చి మాత్ర ఇచ్చాడు అనమాట ఆ ఫస్ట్ టైం అయితే హ్యాపీగా నేను బర్త్డే చేసుకునిది అయితే ఆ రోజే చిన్నప్పుడైతే మా అమ్మ నాన్న బట్టలు తెస్తారు కానీ నేను ఎప్పుడు నా బర్త్డే రేరు అంత ఖుషీగా ఉండేదాన్ని కాదు ఏదో ఒక రీజన్ అలిగి ఏడ్చేదాన్ని మా నాన్న ఉంటే మాత్రమే హ్యాపీగానే ఉండేదాన్ని మా నాన్న లేనప్పుడైతే నేను చాలా ఇదిగా ఉండేదాన్ని ఆ బట్టలు ఏం చేసేదాన్ని క్రిస్మస్కి వేసుకొని పండగకి చర్చికి వెళ్ళేదాన్ని అంటే మా వాళ్ళు చర్చికి వెళ్ళవాలన్నమాట మా అక్క వెళ్తూ ఉంటుంది మా అక్క వెళ్ళేటప్పుడు ఏంది క్రిస్మస్ రోజు మా అక్కకు తోడుగా నేను చర్చికి వెళ్ళిపోయేదాన్ని మా ఇంట్లో అయితే క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు అందుకని మా అక్కతో వెళ్ళిపోయేదాన్ని ఈ బర్త్డే తెచ్చిన డ్రెస్ని నేను క్రిస్మస్కి వేసుకొని అలా సెలబ్రేషన్ అనమాట అంటే అలా అన్నమాట నేను కొత్త బట్టలు వేసుకొని చర్చికి వెళ్ళాలని రాసింది పెద్ద అయిన తర్వాత నేను ఇలా క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతాడని దేవుడు అప్పుడే రాసి పెట్టాడేమో నాకు తెలీదు ఆ తర్వాత వచ్చి ఫస్ట్ టైం నేను ఖుషీగా బర్త్డే అయితే నా మ్యారేజ్ అయినా ఫస్ట్ బర్త్డే తర్వాత అంత ఖుషిగా ఏం లేదు ఎందుకంటే తర్వాత పిల్లలు పుట్టేశారు ఇంకా పిల్లలది ఇలా సరిపోద్ది కదా దగ్గర దగ్గర పిల్లలు పుట్టేశారు చిన్న వయసు ఇంకా బాధ్యతలు అన్నీ పడతాయి కానీ చేసేవాడు కానీ సింపుల్గా అం ఎందుకో అంత ఖుషి అనిపించేది కాదు తర్వాత మా పిల్లలు కొంచెం ఊహ తెలిసిన తర్వాత మా పిల్లలు సర్ప్రైజ్లు ఇస్తూ నాకు చాలా బాగా బర్త్డే అనేది చేసేవాళ్ళు అనమాట మేము పండుగల్లో అయితే పెద్దగా పట్టించుకోం కానీ నా మా బర్త్డేలు అంటే మా ఎవరు అయినా సరే బర్త్డేలు మాత్రం చేసేవాళ్ళం బాగా ఆ రోజు ఫోటోలు అవి తీసుకోవడం కానీ అట్లాగా బాగా చేసేవాళ్ళం అనమాట సెలబ్రేషన్లు బాగానే చేసేవాళ్ళం బర్త్డేలు మాత్రం బాగా చేసుకునేవాళ్ళం తర్వాత ఏమైంది మా పెద్దమ్మాయికి మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్దల్లుడు మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి ముగ్గురు కలిసి డెకరేషన్ చేసి అట్లాగా మా పెద్దల్లుడు చీర తీసుకొని వచ్చి మా చిన్నమ్మాయి అల్లుడు మా పెద్దమ్మాయి కలిసి అంతా బెలూన్స్ అవి కట్టేది అట్లా ఒకసారి బాగా చేశారనమాట నా బర్త్డే అలా జరిగేది ఈ సంవత్సరం వాళ్ళు నాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు నా బర్త్డే బాగా చేయాలనుకున్నారు పాపము అనుకోని సంఘటన వల్ల వాళ్ళు రాలేకపోయారు నాకు సర్ప్రైజ్ ఇస్తామని వాళ్ళకే సర్ప్రైజ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు నాకు పాపం చేయలేకపోయారు కదా వాళ్ళు అక్కడ ఉన్నందుకు చాలా బాధపడుతున్నారు కూడా నాకు బర్త్డే చేయలేకపోయామని కానీ దేవుడు వాళ్ళ బాధని అర్థం చేసుకొని నాకు మా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ షాదు అని చెప్తాను కదా షాదు నా బర్త్డే సెలబ్రేషన్ చేసింది మా మేడం ఏమో మా మేడం తగినట్టు మా మేడం చేసింది మా మేడం ఏమో ఫస్ట్ ఇక్కడ సంగతి చెప్తాను మా ఫ్రెండ్ అని చెప్పాను కదా షాదు కేక్ తెప్పించింది దానిపై నా పేరు కూడా వేయించింది సిప్స్ మళ్ళీ పాల్కోవా ఇంకా మైసూర్ పాకు తెప్పించింది అనమాట మా మేడం వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళ పాప పక్కింటి ఇద్దరు పిల్లలను కూడా పిలిచి కానీ తనైతే రెడీ అవ్వలేదు ఫోటో తీసుకోమన్నా తీసుకోలేదు నన్ను మాత్రం బాగా రెడీ చేసింది వద్దన్నా సరే నేను ఇంత హెవీగా రెడీ అవ్వడం ఇష్టం లేదన్నా వినకుండా నన్ను మాత్రం బాగా రెడీ చేసింది తను రెడీ అవలా పాపను కూడా రెడీ చేయలేదు ఇక్కడ నల్ల బనీన్ వేసుకుంది కదా ఆ పాపే వాళ్ళ పాప సరే అని చాలా బాగా చాలా హ్యాపీగా పిల్లలతో కానీ చాలా హ్యాపీగా నా బర్త్డే అయితే జరిగింది ఈసారి చాలా చాలా హ్యాపీ నేను నిజంగా ఆ అయితే అదే మా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా షాధుకి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీరు ఎవరైనా ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే మా ఫ్రెండ్కి షాదు అనమాట అమ్మాయి పేరు అమ్మాయికి మీరు థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అలాగే కామెంట్ కూడా చేయండి కామెంట్లోనే థ్యాంక్స్ చెప్పండి ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఈ ఆ సెలబ్రేషన్ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇలా పెట్టామన్నమాట అక్కడ ఏంటంటే ఆ టైంలో టీవీలో హ్యాపీ బర్త్డే సాంగ్ వేశారు కానీ ఆ మ్యూజిక్లు అవన్నీ మనకు ఇలా యూట్యూబ్లో రాకూడదు కదా అందుకోసం ఆ మ్యూజిక్ అంతా మీట్లో పెట్టేసి నేను నా వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అది ప్రాబ్లం అయిందనుకో ఈ వీడియో అయితే నేను లైఫ్ లాంగ్ అలాగే ఉంచుకోవాలనుకుంటున్నాను ఒకవేళ స్ట్రైక్ పడింది అనుకో ఆ వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది కదా అప్పుడు నేను చాలా హట్ అవుతాను అందుకోసం నేను పర్వాలేదు ఆ సౌండ్స్ లేకపోయినా అని చెప్పేసి నేను మీట్లో పెట్టేసి నా వాయిస్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా చూడండి చక్కగా తింటూ ఉన్నారు కేక్ కట్ చేసిన తర్వాత మా బుడ్డోడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు షాదు వాళ్ళ పాప కానీ సిరాక్ కానీ ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగా డ్యాన్స్లో వేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ అదేదో కనిపిస్తుంది అది కనిపించవచ్చో ఏమో తెలీదు అందుకే కనబడట్లేదు క్లారిటీ అయితే రావట్లేదు కానీ ఎందుకులే దాన్ని కట్ చేయడం బెటర్ మళ్ళీ అది కనిపించిందని దానికి ఏమన్నా చేస్తారో ఏమో తెలీదు అంటే మనమేమి మ్యూజిక్లు సౌండ్లు ఏమీ పెట్టలేదు ఆ దాన్ని ఏమి మనం తీయలేదు చూడండి మా బుడ్డాడు మా హరీష్ బాబు చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు తింటూ ఉన్నాడు ఆంటీ బర్త్డే అని మా ఆరిష్ బాగా సెలబ్రేషన్ చేశాడు నాకన్నా కలర్ఫుల్గా డ్రెస్ వేసాడు కొత్త డ్రెస్సు చాలా బాగా డ్యాన్స్ కూడా వేసాడు ఆయన అయితే కేక్ కట్ చేసే టైంలో కానీ అలాగ చాలా బాగా డ్యాన్స్ కూడా వేసాడు బుడ్డోడు ఇంకా పిల్లలు అయితే ఇలాగ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది మా ఫ్రెండ్ అక్కడ కేక్ అది కట్ చేసి ఇస్తుంది అందరికీ కానీ పాపం తను రెడీ అవ్వలేదు అయినా వద్దులే తీయడం అని తనని పూర్తిగా తీయలేదు కొంచెం గుర్తుంటుందని నేనే స్టైల్లో షాదు సెలబ్రేషన్ చేసింది మా మేడం ఈ స్టైల్లో చేసింది అనమాట ఇది మా మేడం నా కోసం చేస్తున్న దమ్ము బిర్యానీ దమ్ బిర్యానీ ఇది వచ్చి కబాబ్ కోసము చికెన్ కబాబ్ కోసం ఆయిల్ ఆయిల్ వేసాము ఇంకా చికెన్ కబాబ్ వేయాలి ఇది వచ్చి పచ్చడి బిర్యానీ చేసింది చూపలేదు ఎందుకంటే చాలా సార్లు చేస్తున్నాం కదా అందుకని చూపలేదు అనమాట గిన్నెలు వేసుకున్నప్పుడు ఒకసారి తీసేస్తాను ఓకే మా మేడం నా బర్త్డే కోసం అని మీకు చెప్పడం కోసం ఇది తీసాను అన్నమాట ఓకే చికెన్ కబాబు ఇది

దమ్ బిర్యానీ అదన్నమాట విషయము నా బర్త్డే ఈ సంవత్సరం ఇలా జరిగిందనమాట ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలీదు ఏ టైంలో మనం సంతోషంగా ఉంటామో ఏ టైంలో మనం బాధగా ఉంటామో మనకే తెలీదు అందుకని మనము అన్నీ సంతోషంగానే గడపాలి మనం ఎప్పుడు మూడిగా బాధలుగా బాధగా ఉండకూడదు వీలైనంత వరకు మనం చాలా చాలా హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే మా చిన్న అల్లుడు బర్త్డే కూడా ఈరోజే వస్తుంది మా ఇద్దరు బర్త్డేలో ఒకే రోజు వస్తుంది అనమాట సరే ఆ విషయం మా అల్లుడికి కూడా నేను హ్యాపీ బర్త్డే చెప్తున్నాను హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ చెప్తున్నాను ఈ వీడియో సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్